చాలా సంతోషం ఈరోజు మీ అందరిని ఈరోజు ఇక్కడ నేను కలవటం. మీకు అందరికీ తెలుసు 2014 నుంచి 19 దాకా ఈ రాష్ట్రంలో ఎలా డెవలప్మెంట్ జరిగింది, ప్రత్యేకంగా మా మున్సిపల్ శాఖ కావచ్చు, డెవలప్మెంట్ ఏరియాలో ముఖ్యమంత్రి గారు ఎప్పుడు పాజిటివ్గా అన్ని ఇన్నోవేటివ్గా ఆలోచించే ముఖ్యమంత్రి మీ అందరికీ తెలుసు. వారి యొక్క గైడ్లైన్స్లో నేను చాలా రిఫార్మ్స్ ఇచ్చాను, ఆన్లైన్ బిల్డింగ్ అప్రూవల్స్ కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు. అయితే గత ఈ 5 సంవత్సరాల్లో కొన్ని చేంజెస్ రావటం, దాని మీద యాక్చువల్గా నేను మంత్రి అయిన ఈ 2 మంత్స్లో అధికారులందరితో డైలీ డిస్కస్ చేస్తాను, ప్రత్యేకంగా అర్బనైజేషన్. మా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అయితే ఎవ్రీడే ఐఎమ్ డిస్కసింగ్. ఈ మధ్య చాలా డీటెయిల్గా డిస్కస్ చేసి దీనికి ఇంటర్లైక్ అయిన డిపార్ట్మెంట్ల యొక్క అధికారులందరినీ పిలిచాను. ఫైర్ డిపార్ట్మెంట్ నుండి పిలవటం జరిగింది, ఫైరు, మైన్స్, ఎయిర్పోర్ట్ అథారిటీ, అదేవిధంగా ఇరిగేషన్, ఫారెస్ట్, రెవెన్యూ అధికారులందరినీ పిలిచి ఏదైతే ఆన్లైన్ సాఫ్ట్వేర్ ఇస్తుందో దాన్ని ఇంకా సింప్లిఫై చేయాలి, బిల్డర్స్ ఎవరు కూడా ఆఫీసుల చుట్టూ తిరగకూడదు, తిరగకుండా చేయటం ఎట్లనే ఉద్దేశంతో వాళ్ళందరితో డిస్కస్ చేశాను. అంటే వాళ్ళ సాఫ్ట్వేర్లు అన్నింటినీ ఈ యొక్క సాఫ్ట్వేర్తో, టౌన్ ప్లానింగ్ సాఫ్ట్వేర్తో ఇంటర్లింక్ చేసేటట్టుగా డిస్కస్ చేయటం వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా 1 మంత్ టైం ఇచ్చాను, 30 డేస్లో కంప్లీట్ చేయాలని. ఆ సాఫ్ట్వేర్ టెక్నికల్ పీపుల్ దే ఆర్ వర్కింగ్ ఆన్ దట్ సీరియస్గా. అయితే నేను ఆల్రెడీ నన్ను క్రెడా వాళ్ళు కలిశారు, అదర్ ఆర్గనైజేషన్లు కలిశారు, నేను అందరికీ ఒకటే చెప్పాను, ప్రభుత్వం వచ్చింది ఈ మధ్య, కొద్దిగా టైం ఇండి, ఇతర రాష్ట్రాల్లో అదర్ స్టేట్స్లో హౌ దే ఆర్ గివింగ్ దిస్ టౌన్ ప్లానింగ్ అప్రూవల్స్ అవన్నీ స్టడీ చేయమని కమిటీలు వేసాం. దాదాపు 11 రాష్ట్రాలకి అధికారులు పోయించారు. ఐ థింక్ నౌ దే ఆర్ ఇన్ కేరళ. కేరళ వాళ్ళు కూడా వచ్చేస్తే 25th కంపారిటివ్ రిపోర్ట్, మన స్టేటు అదర్ స్టేట్స్లో ఉన్న ఈ ప్రొసీజర్లన్నింటినీ ఒక కంపారిటివ్ స్టేట్మెంట్ చేయమన్నాను. అదైన తర్వాత వాళ్ళతో డిస్కస్ చేస్తా, అదైన తర్వాత మీ యొక్క ఆర్గనైజేషన్ నేను పిలుస్తా, పిలిచి మీ అందరితో డిస్కస్ చేసి వీలైనంత వరకు సులభతరం చేస్తాను. అప్రూవల్స్, లేఅవుట్స్ కానీ, బిల్డింగ్ అప్రూవల్స్ కానీ సులభతరం చేయటమే కాదు, వాటి ఇంప్లిమెంట్స్ కూడా 100% సింప్లిఫై చేస్తాను మీకు అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. అది చేసే ముందు కూడా మిమ్మల్ని పిలిచి డిస్కస్ చేస్తాను. తర్వాత జీవో నెంబర్ 60 అప్పుడు మేము ఇచ్చాము, దాని అమలు చేయలేదని యాక్చువల్గా అడిగారు, దాన్ని కూడా యాక్చువల్గా నేను వర్కౌట్ చేసి యాక్చువల్గా చేస్తాను మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రోడ్ డెవలప్మెంట్ ప్లాన్, దాని మీద అది కూడా నేను డిస్కస్ చేస్తాను. టీడీఆర్ తణుకు అది చాలా పెద్ద స్కామ్. అటు ఏసీబీ కానీ లేదా మేము వేసిన కమిటీ కానీ ఒకే రిపోర్ట్ ఇచ్చారు, అది 56-59 కోట్లది, 730 కోట్లకి రైట్ చేశారు. అయితే కోర్టు ఇచ్చింది ఏంటంటే ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ ఇంప్లిమెంట్ చేయమన్నారు, దాన్ని యాక్చువల్గా ఇంప్లిమెంట్ చేయమని ఆర్డర్ వేసాము. వీలైనంతకు యాక్చువల్గా ఇబ్బంది ఉండదు, అంటే అది రైట్ చేసింది ఏదైతే ఉందో దాన్ని తగ్గించి చేయమన్నారు, అది యాక్చువల్గా చేస్తారు. మీరు అది కూడా అడిగొన్నారు నాకు. అదేవిధంగా ఇంకా అడిగింది మీరు ఏంటంటే సింగిల్ విండో అన్నారు, దాన్ని చాలా నేను సింప్లిఫై చేస్తున్నాను మీ అందరికీ ఈ సమయంగా తెలియజేస్తూ. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పేది, అమరావతి రాజధాని ఒకటే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో అర్బనైజేషన్ డెవలప్ కావాలని, అన్ని దగ్గర ఉపాధి రావాలని. అందుకని నిన్నైతే అర్బన్ అథారిటీ వాళ్ళందరినీ పిలిచాను, వైస్ చైర్మన్స్ని చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాం. అర్బనైజేషను విలేజ్లో కూడా ఎక్కడైతే అర్బన్ అథారిటీ ఉందో అక్కడంతా డెవలప్ చేయాలో, రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అవి డెవలప్ చేసినప్పుడే అక్కడ స్మాల్ సిటీస్ అవి వస్తాయనే దాంతో చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాం. నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీకు సులభతరం చేస్తాం రూల్స్లో, చేయటమే కాదు ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తాను, మీరు కూడా ఆ విధంగా సహకరించి ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ఆ డీవియేషన్ కాకుండా చేయండి, నేను రిక్వెస్ట్ చేసేది అది. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, చాలా సులభతరం చేస్తాను, మీకు ఇవ్వటం కూడా ఫాస్ట్గా ఇప్పిస్తా, డీవియేషన్ మాత్రం చేయకుండా చేయాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ. అమరావతి మీకు అందరికీ తెలుసు, అమరావతి రాజధాని గతంలో ఇక్కడ రైతులు కేవలం 58 రోజుల్లో 58 డేస్ 34,000 ఏకర్స్ ఇచ్చారు ల్యాండ్ పుల్లింగ్కి.
2015 జనవరి 1st నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి ఇచ్చారు. చిన్న లిటికేషన్ కూడా లేకుండా దాన్ని కట్టే బాధ్యత యాక్చువల్గా టేకప్ చేసాం. అయితే ప్రభుత్వం పోవటం జరిగింది. మళ్ళా ప్రభుత్వం వచ్చింది. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు దీన్ని ఒక ఫాస్ట్ ట్రాక్లో కంప్లీట్ చేయాలని. అయితే ఇంతవరకు ఈ 5 సంవత్సరాల్లో జరిగినవన్నీ స్టడీ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మరొక 3 నెలలు పడుతుంది. మాకు ఒక 3 మంత్స్లో దీని మీద స్టడీ చేయటం, టెండర్లు పిలవటం అన్నీ అయ్యి ప్రాబబ్లీ డిసెంబర్ 1st వర్క్ టేకప్ అవుద్ది. టేకప్ చేసి టార్గెట్లు పెట్టుకుంటాం. ఆ టార్గెట్ ప్రకారం 60,000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు. ఆ ప్రాజెక్ట్ కాస్ట్ సుమారుగా 60,000 crores అవుతుందని, దాన్ని 4 ఇయర్స్ లోపు కంప్లీట్ చేయమని యాక్చువల్గా నాకు ఆదేశించారు. ఖచ్చితంగా చేసి ప్రపంచంలో, భారతదేశంలో ప్రపంచంలో ఖచ్చితంగా ఈ యొక్క సిటీ 1 సిటీగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకు థ్యాంక్ యూ వెరీ మచ్.